సమసమాజ స్థాపన కోసం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి మానవుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టింది పేదోళ్ళ కోసమే కానీ పెద్దందారుల కోసం కాదని చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీ. అంతేకాదు, ప్రతి పేదవాడు తన హక్కుల్ని కాపాడుకోవాలంటే చదువుకున్న వాడికే టికెట్ ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్రస్థానం ఇచ్చి టికెట్ ఇచ్చి మంత్రులను చేసి ఎమ్మెల్యేలను చేసి గవర్నర్లను చేసి ఎంతోమందిని పేదవాళ్ళని ఆదరించినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీకి ఇవాళ నన్ను దూరం చేశారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి కాలంలో, కొంతమంది దుర్మార్గులు నాకు టికెట్ రాకుండా కూడా చేయగలిగారు. అనేక ఇబ్బందులు వచ్చినా ఆయన పేరు మీద బతుకుతున్నా నేను. పేదవాడిని, ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తిని ఆలయాను ప్రజలు అన్నగారు ఇచ్చినటువంటి దీవెన నాకు ఆనందాన్ని కల్పించగలిగారు. ఈ రాష్ట్రంలో అందరికంటే ముఖ్యంగా ఆలయాను ప్రజలు నన్ను కాపాడారు. అనేక ఇబ్బందులు వచ్చినా కాపాడారు. రాజకీయ కుట్రలకు బలి అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆలయాను ప్రజలే నన్ను ఆకాశానికి ఎత్తారు. అన్నగారి దీవెన వల్ల ఇంత దూరం నడిచాను. ఆ ప్రయాణం, రాజకీయ ప్రయాణం, నన్ను ఏదో రకంగా అడిగడుగున నన్ను ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాడి కోసం పుట్టిన పార్టీ, ముఖ్యంగా బడుగుల కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ. పేదవాడికి ఇంత గుడిసేయించింది, ముఖ్యంగా తినడానికి తిండి పెట్టింది, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది, పటేలు పటివారి విధానాన్ని రద్దు చేసింది, అంతేకాదు గ్రామాలలో మాండలిక విధానాన్ని తీసుకొచ్చింది, అంతేకాదు పేదవాడి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోయిన మానవుడు, అంతేకాదు పేదవాడి రాజ్యం కావాలని కోరుకున్నాడు. కానీ ఆ మానవుడు కుట్రలకు బలైపోయిండు. ఎన్టీ రామారావు గారు కుట్రలకు బలైపోయిండు. ఆయన పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మానేయుడు బలైపోయిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి నేను వేరే చెప్పక్కర్లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి లోపల ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం. ఎన్టీ రామారావు గారు నాకు చెప్పాడు, చివరి వరకు కూడా ఆయనతో నేనున్నా, ఆయన చేయి పట్టుకొని ఉన్నా. ఆ మానేయుడు చనిపోయేటప్పుడు కూడా ఆయన దగ్గర నేనున్నా. రాత్రి 8 గంటల వరకు నేనున్నా. తమ్ముల్లో ఆనాడు ఇంద్రారెడ్డి, ఆనాడు దామోదర్ రెడ్డి, ఆనాడు ఉన్నటువంటి బుజ్జయ్య చౌదరి, అందరికంటే ముఖ్యంగా ముద్దు కృష్ణమ నాయుడు, దాడి వీరభద్రరావు, మోదకపల్లి నరసింహులు, మేమందరం ఆనాడు ఉన్నాము. తమ్ముల్లో నా జెండా గుద్దుకున్నాను, నా పార్టీని గుద్దుకున్నాడు. అంతేకాదు కదా, బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేను ఎట్లా బతికేదని ఆ వేదన వెళ్ళ వచ్చినటువంటి ఆ మానవుడు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల కోసం చెప్పడం లేదు. నేను ఎవరి దగ్గర పైరవి గారిని కాదు, ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్పిరిట్ ఈనాటి వరకు కూడా నేను బతకగలుగుతున్నా, పనిచేయగలుగుతున్నాను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు ఈ పార్టీ ఆ జెండా. ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా పిల్లని బిడ్డనిచ్చిన పాపానికి ఇవాళ ప్రజలు బలైపోతున్నారని ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఒక పేదవాడిని అబద్ధాలు ఆడటానికి అవకాశం లేదు. నేను ఎక్కడ పైరవికారిని కాదు, ఎవరి దగ్గర రాలుచి రాజకీయం చేయడానికి అవకాశం లేదు, నాకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం సంపాదించు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు కావాల్సింది అధికారమేనా? ఆనాడు ఎన్టీ రామారావు గారు విలవిల కొట్టుకొని చచ్చిపోయిండు నీ వల్లనే. ఇవాళ ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితుల్లో నువ్వు రాజ్యాన్ని నడుపుతున్నావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి, నిన్ను 10 సంవత్సరాలు నేను దూరంగా పెట్టినా దురదృష్టమేందో, మళ్ళీ ఎలా ఆయన అధికారంలోకి వచ్చాడు? అధికారంలోకి వచ్చినాక
ఏం జరుగుతా ఉన్నదో మీరు చెప్పండి. ఆనాడు ఆయన అధికారం కోసం దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధీశ్వరిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర ఆయన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళకు అనేక వాగ్దానాలు చేశారు. తర్వాత వాళ్ళను బయటికి పంపిన విషయాన్ని, వాళ్ళను మోసం చేసిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదు, హరికృష్ణని మంత్రిగా చేసిండు అవకాశాల కోసం కొద్ది రోజుల నుంచి ఇవాళ ఆయనను కూడా పక్కన పెట్టిన విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాదు, మీరు గమనించండి, అడుగడుగున మోసం చేసి ఇవాళ నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు బాలకృష్ణ గారిని కేవలం ఏదో విధంగా వాడుకొని ఆ కుటుంబం నుంచి ఒకరు ఉన్నారనిపించుకుంటందుకే తప్ప ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో మీరు గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ కుట్రలకన్నిటికి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారి బాధ్యుడు. ఈ కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, ప్రజల్ని మోసం చేసి అడుగడుగున రాజ్యాధికారమే పరమావధిగా నడుపుతున్నటువంటి పరిస్థితి మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఈయన అధికారంలో ఉంటే ఏ వ్యక్తి ఇలా మీరు ఆంధ్రలో చూడండి, తెలంగాణ అయితే ఆంధ్ర విభజన జరిగింది. ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా కుట్రబండినరో, ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రజాప్రభుత్వం చంద్రశేఖరరావును కూడా కుట్రబండిండు. ఆ ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముద్దాయిలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది న్యాయమా? ఎన్టీ రామారావు గారిని అయితే ఏ విధంగా పతనం చేశారో, కుట్రలకు బలి చేశారో, చంద్రశేఖరరావు గారిని కూడా బలి చేసే ప్రయత్నం జరిగిందా లేదా? చంద్రశేఖరరావు తెలివికల్లోడు కాబట్టి పట్టుకున్నాడు. పట్ట పగలు బట్టి పట్టుకొని వాళ్ళ సంగతి ఏమిటో తెలిసిన విషయాన్ని మీకు అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఒక విషయాన్ని గమనించండి, రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చినటువంటి తండ్రిని చంపితివి, ఇవాళ అధికారం కోసం తెలంగాణలో మరి ముఖ్యంగా ప్రజలన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేయటం అంటే ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, మాల మాదిగల మధ్యలో ఏ విధమైన కుట్ర జరుగుతూ ఉంది? ఇద్దరి మధ్యలో పంచాది పెట్టిండు, ఆయన కోట్లు కావాలి, ఓ కాలంలో మాదిగోళ్ళు కావాలి, ఇంకోసారి మాలోళ్ళు కావాలి, ఇద్దరి మధ్యలో అల్లరి పెట్టి నేనే పెద్ద మాదిగని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇలా ఏం మాట్లాడుతుండో మీరు అర్థం చేసుకోవాలి. అవసరమైతే అందరినీ జైల్లో పెట్టి రాజ్యాధికారం నడపాలనుకుంటున్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడలో మీరు గమనించాలి, మీడియాలో చూసినాం, అందరం పత్రికల్లో చూసాం, చెండాల కులంలో ఎవడు పుడతాడయా, ఎవడు పుట్టాలని కోరుకుంటాడని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, ఈ పేదోళ్ళ పెన్నిది, ఈ పేదల కోసమే పనిచేసే ఈ నటన చక్రవర్తి, అంబేడ్కర్ సాధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఏదో విధంగా పుట్టన పెట్టుకోవాలని చూస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. ఎవరన్నా మాట్లాడతారండి, సమసమాజ స్థాపన కోసం ప్రభుత్వాలు వస్తాయి, పేదోడి కోసం ప్రభుత్వాలు వస్తాయి, ఇవాళ కుల వ్యవస్థే పోవాలని ఒక పక్క పోరాటాలు జరుగుతూ ఉంటే చెండాల కులంలో ఎవరు పుడతారని మాట్లాడతారండి? దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటాడని ఏ ముఖ్యమంత్రి అయినా ఈ భారతదేశంలో మాట్లాడిందని సందర్భంగానే అడుగుతా ఉన్నా. అయినా సరే ఇంకో విషయాన్ని గమనించాలి, ఇవాళ అన్ని కుట్రలే, బీసీలకు కాపులకు కుట్ర, వాళ్ళ మధ్యలో కుట్ర చేసి వాళ్ళ మధ్యలో తగాదాలు పెట్టే కార్యక్రమం, కాపులను ఒక పక్క ఎగేయటం, బీసీలను ఒక పక్క ఎగేయటం, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పడం, ఇది సాధ్యమా? 50% దాటి రిజర్వేషన్లు రావు కదా, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా, ఈయన చేతుల్లో ఉందా? రేపే ఇస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదెంతవరకు సమంజసమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు కుటుంబంలో చిచ్చు పెడితివి, అదేవిధంగా ఇవాళ అన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టబడితే, మాల మాదిగోళ్ళ మధ్యలో చిచ్చు పెడితివి, అదే కాదు కదా ఇవాళ మీరు గమనించవలసింది ఏంటంటే, బీసీల మధ్యలో కూడా ఇవాళ కాపులు బీసీల మధ్యలో పంచాది పెడితివి, ఇంతేందుకు? చివరికి బ్రాహ్మణుల మధ్య కూడా పంచాది పెడతా ఉన్నాడు, బ్రాహ్మణుల మధ్య కూడా పంచాది పెడతా ఉన్నాడు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఈ యొక్క వ్యవస్థలో అన్ని కులాలలో వేదాలు చదవాలి, సంస్కృతం రావాలని వేద పాఠశాల పెడితే ఎన్నడనే ఈ పెద్ద మనిషి ఆ విషయంలో రివ్యూ చేసిండా, అందరిని చదువుకుంటాడు చేసిండా, ఆ మానవీయుడు పెట్టినటువంటి ఆలోచనను ఏదైనా అమలు చేసిండా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. సోదరులారా, ఈ విధంగా ఏదో రకంగా ఈ వ్యవస్థకు బొప్పు చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక చీడ పురుగులాగా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జెండాయా, అది సొంత జెండా కాదు,
నువ్వు తీసుకున్న జెండా కాదు, అది మా అందరి జెండా, పేదోళ్ళ జెండా. ఆ జెండాని ఇలా పెత్తందాళ్ళకు అమ్ముకుంటున్నావు, పెత్తందాళ్ళకు అమ్ముకుంటున్నావు నువ్వు. నీ అవసరాలు తీర్చుకోవడానికి ఆ జెండాను వాడుకుంటున్నావు. ఇలా పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఒక జెండా పెట్టుకున్నాడు మోగోడు, జగన్మోహన్ రెడ్డి ఒక జెండా పెట్టుకున్న మోగోడు, నువ్వు గుంజుకున్నావు నీ జెండా. ఎన్టీ రామారావు జెండాను గుంజుకున్నావు నువ్వు, దొంగతనం చేసినావు. దొంగవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఇదంతవరకు న్యాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాలాంటి వాళ్ళం అడుగుతామని ఎవరండి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్ట పగలు వందల వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడదోస్తామని ప్రయాణం చేస్తే కేసీఆర్ పట్టుకున్నాడు కాబట్టి బతికిపోయిండు, లేకపోతే కేసీఆర్ను కూడా బలి చేసే పరిస్థితి అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఎవరు ఓడిపోవాలన్నా ఎవరు గెలవన్నా ప్రజలే కదా. కేసీఆర్ ఓడిపోవాలన్నా ప్రజలు ఓడిస్తారు గెలిపిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారి కుట్రలు. ఇది మంచిగా ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఒక్క విషయాన్ని గమనించాలి, ఈ సభ పరంగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సభలో అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు ఉచ్చరించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయనను అవమానపరుస్తున్నావు నువ్వు. ఆ జిల్లాకు ఎన్టీ రామారావు జిల్లా జగన్ పెడుతున్నాడు, సిగ్గులేదా నీకు? ఎన్టీ రామారావు జిల్లాగా జగన్ పెడుతున్నాడు చెప్తున్నాడు ఎన్టీ రామారావు. ఆశయాల కోసం నేను పనిచేస్తున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంతేకాదు మీరు గమనించాలి, ఇవాళ పాఠ్య పుస్తకాల్లో వాస్తవంగా పురంధీశ్వరుడు చెప్పినటువంటి విషయం ఆ మహనీయురాలు చెప్తే నేను పీవీలో చూసిన పాఠ్య పుస్తకాలు ఆయన పేరు చెప్తే ఏంటండి? ఈర్ష, ద్వేషం. ఆయన బొమ్మేడు ఉండొద్దు, ఆయన ఎక్కడ కనబడొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాసిపోయిన ముఖం తప్ప ఎవరి ముఖం కనపడదనేటువంటి పద్ధతి, ఇది ఎంతవరకు మంచిదని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించాలి, పాఠ్య పుస్తకాల్లో పెట్టకపోగా అవమానపరుస్తా ఉన్నాడు. ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏబిసిడిల విషయం ఏందో చెప్పు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏబిసిడి ఎప్పుడు చేస్తావో చెప్పు. నీ కొరకు మా మాదిగోళ్ళు పాదయాత్ర అంతా నీకు తోడుగా ఉన్నారు, నీ కొరకు మా మాదిగోళ్ళు నీ కాపలా కాసి ఏం జరగకుండా చూసి నిజామాబాద్ పోతా ఉంటే యాక్సిడెంట్లో పోయిన చచ్చిపోయిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు. ఇద్దరు మాదిగోళ్ళు ఆనాడు మాదిగ యువకులు చనిపోయారు. మేమంతా కూడా దళిత వర్గాలంతా కూడా న్యాయం కోసం ధర్మం కోసం బతుకుతున్నటువంటి పరిస్థితిని నువ్వు చెడగొట్టావు, చిచ్చు పెట్టావు. అయినా ఇవాళ పెద్ద మాది కంటే నువ్వు మాట్లాడవు, ఆ విషయం ఏందో మాట్లాడవు. ఏబిసిడి గురించి ఆ సభలో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఈ సందర్భంగా చంద్రబాబును అడుగుతా ఉన్నా, బలహీన వర్గాలకి మీరు చెప్తున్నారే ఎప్పటిలోగా ఈనాడు కాపులకు మీరు రిజర్వేషన్లు ఇస్తారు చెప్పండి, ఎన్నికల లోపల చేయగలుగుతావా నువ్వు? 40 ఏళ్ళ పెద్ద మనిషిని అని చెప్తావే, చివరికి సిగ్గు లేదా నీకు? 4 సంవత్సరాలు మోడీతో జతగట్టి ఆయన స్నేహం చేసి ఇద్దరు మంత్రులను తీసుకొని అడుగడుగున తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకొని ఓ శాల్వ తీసుకుపోయి కప్పి ఆయన కాళ్ళ మీద పడి నువ్వు బతకలేదా? ఇది ఎవరు కాదంటారండి? అంతేకాదు ముఖ్యంగా 4 సంవత్సరాలు స్నేహం చేసి హోదా కావాలనా, అది ఎంతది ప్యాకేజ్ కావాలనా? అంటే నీ 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్సు మరి నీకు పనికిరాలేదా? 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్లో నీకు కావాల్సింది ఏంది? నీకు కావాల్సింది అడగవచ్చు కదా, మరి ప్రత్యేక ప్యాకేజీ బాగుంటుందని మోడీని ఎట్లా పోగొట్టుతీవి? మోడీని పోవటమే కాదు అసెంబ్లీలో తీర్మానం ఎట్లా చేస్తే సిగ్గులేదా నీకు? అంటే నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది, పౌరుషం ఉన్న నాయకుడు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఏ రకంగా నీకు సిగ్గు లేకుండా నాకు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడుతున్నావు? బయట జగనో, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు మొచ్చుకుంటుంటే ఇది ఎక్కడ టర్న్ అయ్యి రేపు ఓట్లు రాకుండా పోతాయి అని చెప్పేసి యూటర్న్ తీసుకొని ఇప్పుడు హోదా కావాలని మాట్లాడటం సిగ్గుకరంగా లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. రాజ్యాలు వస్తాయి పోతాయి, మాట మీద నిలబడేటువంటి నాయకుడే నిజమైన నాయకుడు. అవసరాల కోసం మారేవాడు, ఊసరల్లి రాజకీయాలు చేసేవాడు లీడర్ కానే కాడు. చరిత్రలో ఒక నల్లటి పేజీ మాత్రమే నీ కొరకు ఉంటుంది, నువ్వు గమనించాలి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారి పేరుంటుంది, నీదుండదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా, అర్థం చేసుకోవాలన్నాయా. అంతేకాదు ఏం చెప్పిండే, డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు నేనే సలహా ఇచ్చిన మోడీకి అని చెప్పిండా లేదా? మీ మీడియా వాళ్ళే చెప్పాలి, చెప్పిండా లేదా? నేనే మోడీకి సలహా ఇచ్చిన, ఇప్పుడేం చెప్తాడు?
ఆ రద్దు మంచిది కాదు అని చెప్తాడు. దానికి చైర్మన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దేనికి చైర్మన్? పెద్ద నోట్ల రద్దుకు చైర్మన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేం చెప్తాడు? అది అన్యాయం జరిగింది, బ్యాంకులలో డబ్బు లేదని చెప్పిండు. అంతకుముందు ఏం చెప్పిండు? ఏ సమస్య లేదని చెప్పిండు. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నీకేమాత్రం చిన్నచిద్దున్నా, ముఖ్యంగా భారత ప్రజానీకానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. నాలుగేళ్ళు వాళ్ళతో జతగట్టినావు, జతగట్టమే కాదా పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చింది నువ్వే కాబట్టి, ఇవాళ ఆ యొక్క కార్యక్రమం ఫెయిల్ అయింది కాబట్టి మొదట రాజీనామా చేయవలసింది చంద్రబాబు నాయుడు. అవునా కాదా అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నీకేమాత్రం నైతిక విలువలున్నా ఓట్లు అడిగే హక్కు నీకు లేదు. నిన్ను పాతాల లోకం తొక్కటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నీకు ఏ రకంగా నైతిక విలువలు లేవు, నువ్వు మారలేదు. చాలామంది నన్ను అన్నారు, ఏమయ్యా నరసింహులు 2009, 10, 11, 12, 13 దాకా నరసింహులు లేకపోతే నువ్వు తిండి తినలే, నరసింహులు లేకపోతే నువ్వు చాయ్ తాగలే, నరసింహులు లేకపోతే నువ్వు నిద్ర పోలేదా? ఓ చంద్రబాబు పేదోన్ని, నీ దగ్గర ఆశపల్లే, 10 రూపాయలు నీ దగ్గర ఎప్పుడు నేను అడగలే. ఏ సందర్భంగా కూడా నీ దగ్గర నేను లాలుచిపడ్డ వ్యక్తిని కాదు. కానీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, చంద్రబాబు ఏమంటాడు మాటసారి, కాళ్ళ కార్యకర్తల కాలు మోపుతా, ఇక తప్పు చెయ్యా, ఈసారి బుద్ధి వచ్చింది, మీతోనే ఉంటా అని చెప్తాడు. అది గజ్జక్కంగానే అందరినీ ఏ విధంగా ఓడదాటిదాకా ఓడమల్లయ్య, ఓడదాటిన తర్వాత ఓడమల్లయ్య అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి జీవితం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావేమో నరసింహులు ఎంతటోడని, ఎంతటోడైతే నిన్నెట్లా కాపాడగలిగిన చంద్రబాబు? ఆనాడు తెలంగాణ వాదులంతా నేను తెలంగాణ వాదిని, తెలంగాణ కావాలని కోరుకునేవాడిని. కానీ నీ దగ్గర ఒక్క మనిషి పురుగు లేకపోతే నీ కేబినెట్ మంత్రులు నిన్ను చూసి పారిపోయినరు, నీ మాట నమ్మొద్దని బయటికి పోయినరు, నీ మీద ఎవరికి నమ్మకం లేదని చెప్పడానికి ఆనాడు నీ కేబినెట్ మంత్రులంతా ఒక్కడన్నా నీ పక్కన నిలబడరా? మీ వీడియోలో చూపించండి, మీ అందట్లో కూడా మీరు గమనించాలి. కానీ మోతికపల్లి నరసింహులకు దండం పెట్టి నువ్వు అడిగినావు, మారిన మనిషిని అని చెప్పినావు. సార్ నిన్ను ఎవరు నమ్మటం లేదు, నీ మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమంటే పరిగెత్తురు అని చెప్పి చెప్పినా. కానీ నేను మారిన మనిషిని, నువ్వు నన్ను నమ్మమన్నావు, నీకు నేను తోడుగా ఉంటా అన్నావు, అన్నగా ఉంటా అన్నావు. ఏమైంది? నా గవర్నర్ అన్నావు, ఏమయ్యా రాజ్యసభ అన్నావు, ఉన్నోని కాముకుంటున్నావు, ఇంత అన్యాయమయ్యా. పాప చంద్రశేఖరరావు ఏమాట కామాట, రాజకీయాలు ఎట్లానో ఉండని, రేపు పొలుస్తారా గెలుస్తారా ప్రజలు చూస్తారు. కానీ ఇద్దరు పేదోళ్ళకి ఇచ్చిండు, గంజి గడ్క లేని వాళ్ళకి ఇచ్చిండు, లింగయ్య యాదవ్కి ఇచ్చిండు, ఆయన ఎవరు ప్రకాష్ ముదిరాజుకి ఇచ్చిండు. సిగ్గనిపిస్తలేదా? నువ్వెవరికి ఇచ్చినావు? వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు నీ దగ్గరనే పనిచేసే వాళ్ళకు 100 కోట్లకు అమ్ముకున్నావు. దాంట్లో కమిషన్లు తీసుకోవడం నీ వంతే, సీటు వస్తే అమ్ముకోవడం కూడా నీ వంతేనా? ఇదంతవరకు సమంజసం? ఒక్కడన్నా బీసీ, ఎక్కడన్నా పేదవాడికి, ఒక కార్యకర్తకు రాజ్యసభలో ఉండొద్దా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేను అడగలేదయ్యా, నువ్వే చెప్పినావు నువ్వు రాజ్యసభ ఇస్తాను. ఎందుకంటే ఆనాడు ఒత్తిడట్లుంది, నరసింహులు నీకు రాజ్యసభ ఇస్తాయిడ గవర్నమెంట్ రాదన్నావు. సంతోషం నా సార్, నువ్వు ఇచ్చినా అయిపోయినా నేను మాట ఇచ్చినని ఏమడు ఉంటా అని చెప్పిన. ఎన్టీ రామారావు గారికి చివరి వరకు మాట ఇచ్చినా ఆయన చేయబట్టుకొని ఉన్నా. నువ్వు అధికారంలో ఉన్న రోజున కూడా నీ దిక్కు నేను చూడలే, నేను ఇండిపెండెంట్గా గెలిచిన కాలంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అని నేను చూడలే, నేను ఎప్పుడు ఎవరి దిక్కు చూడలే. చూసేదల్లా ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం ఏమన్నా మారుతావేమో మా జాతులకు పని చేయించుకుందామని, ఏమన్నా మారుతావేమో మా కులానికి పని చేయించుకుందామని, మా పేద వర్గాలకు పని చేయించుకుందామని నా జీవితం అంతా త్యాగం చేసి కదా. నా జీవితం అంతా నేను నిజంగా చెప్పాలంటే ఒక దుర్మార్గునికి నేను సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చా కదా. ఈ పాప పరిహారం అంతా పోవాలంటే నువ్వు చేసిన పాపానికి క్షమాపణ చెప్పు, అక్కడ ఉన్నటువంటి పార్టీని నందమూరి వాళ్ళకి అప్పచెప్పు నాయన. కనీసం నువ్వు సత్య టైంలో ఆ వెంకటేశ్వర స్వామి అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఆ పార్టీని నందమూరి వాళ్ళు బాలకృష్ణకి ఇస్తావా, హరికృష్ణకి ఇస్తావా? నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం అయితే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అనిపిస్తుంది, ఓ మోగోడు అనిపిస్తుంది. ఆ మోగోడనే పక్కన పెట్టిండు జూనియర్ ఎన్టీఆర్. ఆంధ్రలో నందమూరి వంశాన్ని నిలబెట్టగలిగే సమర్థం అనిపిస్తుంది. లేదు కూడా వాళ్ళ కుటుంబం అంతా ఎవరికి అప్పచెప్పినా మాకు అభ్యంతరం లేదు. ఎన్టీ రామారావు సంతతిలో ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం. మా దళితులు ఉంటారు, మా బీసీలు ఉంటారు, మా పేదోళ్ళు ఉంటారు,
ఎన్టీ రామారావు అంటే ఇష్టపడే వాళ్ళు వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు ముందుకు వస్తారు, సాయం చేస్తారు. మళ్ళా ముఖ్యమంత్రి నువ్వు గెలుస్తావా? నువ్వు గెలవవు. అరే ఎవరు నమ్మితానికే పొంగనామాలు? పవన్ కళ్యాణ్ పాపం వాళ్ళ ఇంటికి ఇనబోయిండా ఆయన పోయిండా మీరే చెప్పండి. సంఖ నాకుండా ఇంటికి పోతివి, నాలుగు సార్లు వాళ్ళ ఇంట్లో కూర్చుంటివి, దండం పెడితివి, కాళ్ళు పట్టుకుంటివి, ఆయన వచ్చి సాయం చేస్తే ఏ పవన్ కళ్యాణ్ ఏంది అంత నాదే అంటివి. ఇలా అదే పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిండు, నీ బట్టలు ఉపయోగిస్తుంది పనిచేస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటైతే నీకు డిపాజిట్ కూడా రాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అర్థం చేసుకోవాలి. ఏదో అంత పాపాత్ముడు ఒక జగనే అయినట్టు, ఈయన మాత్రం ఉన్నదంతా అందరికి పంచినట్టు. ఎందుకయ్యా నీకు? మీరు నలుగురు, మీరు నలుగురు అయితే ఇంద్రభవనం ఎందుకండి? ఆయన ఇల్లు ఎంత తెలుసా అండి మీకు? 100 కోట్లు. సీఎం రమేష్ పక్కనే ఆయన ఇల్లు, పాత ఇల్లట సరిపోతలేదంట, కొత్త ఇల్లు 100 కోట్లు. 100 కోట్లు ఒక్క రాజ్యసభ ఇస్తే 100 కోట్లు వచ్చాగో పెట్టిన చూడు. 100 కోట్లయ్యా ఒక్క రాజ్యసభకు. 100 కోట్ల ఇల్లు అవసరమా? అద్దాల మేడ అవసరమా? ఆ ఇంద్రభవనం నీకు అవసరమా? నువ్వు పేదోడివా? పేదోళ్ళ పైసలు నీళ్లు నీళ్లు తాగినట్టు తాగుతున్నావు, పేదోళ్ళ పైసలు నీళ్లు తాగినట్టు తాగుతున్నావు. అరగై నీకు ఎందుకు చెప్తున్నాంటే ఆయన ఉండేది ఎక్కడే హైదరాబాద్ వస్తే? హయత్ పార్క్, పార్క్ హోటల్లా. ఎంతనే ఒక రూమ్కి ఎన్ని కోట్లు దాని కిరాయి కట్టావు నువ్వు? ఎన్ని కోట్లు చెప్పగలుగుతావా చంద్రబాబు నాయుడు గారు? ఎన్ని కోట్లు కిరాయి కట్టగలిగినా చెప్పు నాకు. పేదోడు ఎవడనే పని చేస్తాడా? ఓ పేదోళ్ళ మనిషి జ్యోతి బస్సు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు ఆ మానవుడు. ఏమైనా సంపాదించిడా? గోషి పెట్టుకొని తిరిగిండు. నువ్వు అందంగా తయారవుతున్నావు, 70 ఏళ్ళు వచ్చినా ఎండ తిరుగుతున్నాడు. ఎండ దాకకుండా స్పెషల్ ఫ్లైట్. ఎండ దాకొద్దు, ఉచ్చకు పోయినా స్పెషల్ ఫ్లైట్, దొడ్డికి పోయినా స్పెషల్ ఫ్లైట్. ఎన్ని కోట్లు నువ్వు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగే స్పెషల్ ప్రైజ్ డబ్బులు? ఓ పోలవరం ప్రాజెక్ట్ వచ్చు, పోలవరం ప్రాజెక్ట్ వచ్చాయా? పోలవరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 5000 కోట్లలో కమిషన్ ఎన్ని కోట్లు? మరి 15% అట. ఎంత వస్తున్నట్లెక్క 5000 కోట్లల్లో? మీరు చెప్పండి. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఒక్క ప్రాజెక్టులో నేను సంపాదించావు. ఓటుకి 25000 రూపాయలు ఇస్తానని చెప్తున్నావు. ఒక నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నావు. అప్పుడే ఊళ్ళకి నాయకుల ద్వారా పంపిణీ చేసి రెడీగా పెట్టిండట. ఎప్పుడు మోడీ యుద్ధమన్నా ఈ వంశడా గెలిచాడు ఆయన. అరే ఆంధ్ర ప్రజలారో, ఎన్టీ రామారావు బిడ్డగా చెప్తున్నాయా? ఈ పేదోని మాట అర్థం చేసుకోరి. నా బయోడేటా అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నది, మీరు తీసి చూడండి. నా జీవితం ఏందో చూసుకోండి. నేను ఒక నీతిగా చెప్తున్నా, ఎన్టీ రామారావు ఏది తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే మంచిది కాదు, ఎందుకంటే ఆ మానేయుడు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీకి ఓటేయమన్నా న్యాయం కాదు, ఆడికి ఓటే వేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇది అన్యాయం. మీరు ఏమాత్రం ఎన్టీ రామారావు మీద గౌరవం ఉన్నా, దేవుని మీద మీకు నమ్మకం ఉన్నా, ఈసారి చంద్రబాబు నాయుడు ఓడించమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓడించి న్యాయాన్ని గెలిపించండి. ఆ జగన్ ఒకసారి గెలిపియండి, ఆ పవన్ కళ్యాణ్ ఒకసారి గెలిపియండి, ఆ సిపిఎంను వాళ్ళని గెలిపియండి తప్ప చంద్రబాబు నాయుడు గారు వద్దని ఈ పేదల గొంతు. ఈ ఎన్టీ రామారావు శిష్యుడు ఈ 30 సంవత్సరాలు ఆయన కొరకే ఆశయం కోసే బతికేవాడిని నేను ఇవాళ పిలిపిస్తా ఉన్నా. నన్ను ఉత్తైన గాలికి తీసేస్తావు నీవు, నన్ను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తావు. ఏం పాపం చేసిందండి మానాడుకు? దొంగలాగా దొరికిన రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకో. దొరకడమే కాదు, ముఖ్యంగా ఈ పార్టీ తెలంగాణ లేకుండా మీరున్ను రేవంత్ రెడ్డి గారు చేసే పాపానికి ఎమ్మెల్యేలు పోయిరి, నాయకులు పోయిరి, అందరూ పోయిరి, చివరికి ప్రతాప్ రెడ్డి కూడా బాయ్. ఉన్నది నేను, నాకు మూలం తెలుసు కాబట్టి, ఇంకో పార్టీ దిక్కు పోకుండా బతకాలి కాబట్టి కేసీఆర్ పార్టీతోనన్నా అన్న తుమ్మలనాశరావు మనోడే, శ్రీనివాస యాదవ్ మనోడే, శ్రీనివాసరెడ్డి మనోడే, ఆయన ఎవరు రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి మనోడే, ఇంద్రకరణ్ రెడ్డి మనోడే, శ్రీహరి మనోడే, అందరు వాళ్ళన్నా ఈ కార్యకర్తలు, జోగురామన్న మనోడే, కనీసం వాళ్ళన్నా ఈ పార్టీ కార్యకర్తలను కాపాడతారని పొత్తు పెట్టుకోమంటున్నా. నేను చెప్పేది తప్ప అని నేను అడుగుతున్నా.
వాళ్ళని నువ్వు కాపాడదని చెప్తున్నావు కదా, నువ్వు తిరగనని చెప్తున్నావు కదా, కేసీఆర్కు నువ్వు సరెండర్ అయినావు కదా. ఎందుకు సరెండర్ అయినావండి? కేసీఆర్ మీద మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది నీకు. ఓటుకు నోటు కేసులో నిన్ను పట్టుకుంటు కాబట్టి, దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నాడు కాబట్టి నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు దాని విషయంలో అవసరమా? ఆ రకంగా చేసి మా జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికి కూడా చంద్రశేఖరరావు చెప్తున్నా, ఎందుకే నువ్వు దయ చూపిస్తున్నావు? ఎందుకు దయ చూపిస్తున్నావు? దొంగల మీద యాక్షన్ తీసుకో, అప్పుడే నువ్వు కూడా మొగోడు అంటారు జనాలు. వాస్తవంగా అటువంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల, ముఖ్యంగా దళితులను మోసం చేసినావు కాబట్టి, ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తున్న మాట తప్పినావు కాబట్టి నీ మీద పోరాటం చేస్తాం. మమ్మల్ని నీచపు కులం అంటవా, అంటరాని వాళ్ళు అంటవా? ఆ కులంలో ఎట్లా పుడతారో, ఎవడు పుట్టాలని కోరుకుంటాడని మాట్లాడతావా? నేను మోత్కుపల్లి నరసింహరావు చెప్తున్నా, నేను కూడా దళితుల ఆత్మగౌరవం అంబేడ్కర్ యొక్క ఆలోచన విధానం కొరకు అవసరమైతే ఆంధ్రలో రథయాత్ర కూడా చేస్తాను. ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, నేను వదిలిపెడతాను నిన్ను. చంపుతావా? మందకృష్ణ బాదిగను జైలు చేసినావు, మందకృష్ణ బాదిగను తిరగకుండా చేసినావు. నేను చెప్తా ఉన్నా ఎంతమందిని జైలు చేస్తావో చూస్తా. ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తావో కూడా చూడాలనుకుంటున్నా. ఆ విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకో చంద్రబాబు. జరిగిన దానికి పొరపాటు అని చెప్పు, ముఖ్యంగా మోడీకి క్షమాపణ చెప్పు, ముఖ్యంగా చంద్రబాబుకు క్షమాపణ చెప్పు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రశేఖరరావు గారికి క్షమాపణ చెప్పు. ఆ తర్వాత ఇవాళ తెలంగాణ కార్యకర్తలందరికీ క్షమాపణ చెప్పు. వాళ్ళ బతుకులతోని ఆడుకుంటున్నావు, వాళ్ళ బతుకులతోని నువ్వు ఇలా ఆట ఆడుకుంటున్న పరిస్థితిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా దయచేసి నన్ను క్షమించండి. నేనే పాపం మీరుగా ఎవరి దగ్గర నన్ను టీఆర్ఎస్కి పోతావా? సిగ్గుందా నీకు? నీకు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావుతో చివరి వరకు చేయబట్టుకున్నా నేను. నీకు చెప్పే పోత తప్ప పోయేది ఉంటే అంత పిచ్చోందా? నేను పార్టీని వదిలిపెడతానని ఏనాడని నేను చెప్పానా? నువ్వు మాత్రం కేసీఆర్ మీరు మంచిగా మాట్లాడుకుంటు, ఇంత కాకపోయినా రాహుల్ గాంధీని వాటేసుకుంటున్నావే, బిర్రు కలుసుకుంటున్నావు. దేని కొరకా? దేని కొరకు? ఇంకా సరిపోలేదా? సంపాదించిన డబ్బులు వేల కోట్ల రూపాయలు సంపాదించిన అందరికరికే దొరకని దొంగ చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా నేను తెలియజేస్తాను. దొరకని దొంగ. మీరు సపోర్ట్ కొట్టాలనిపిస్తుంది కానీ మీరు కొడతలేరు. మీ మీడియా వాళ్ళు ఎంత న్యాయం? నేను ఎంత న్యాయం కోరినా? నన్ను ఇలా మహానాడుగు రానియవా? ఏం పాపం చేశాను నేను? ఆ మహనీయుడికి రోజువారీగా నివాళులర్పించే నేను, ఆయన భక్తుణ్ణి, ఎన్టీ రామారావు భక్తున్నాయి నేను. ఇవాళ చెప్తా ఉన్నా ఆ సభలో ఏబిసిడి గురించి ప్రకటించాలి, బీసీలకు ముఖ్యంగా కాపుల రిజర్వేషన్ల గురించి ప్రకటించాలి. అంతేకాదు బ్రాహ్మణుల ఉసురు పోసుకుంటున్నావు. ఎవడన్నా బత్తడా అండి బాబున తెరిగిపోతే? దేవుని తెరిగిపోతే ఎవడన్నా పోతే బత్తడా? అంతకుముందు ఆడవ దెబ్బ తాకింది, వెంకటేశ్వర స్వామి బతికిచ్చిండు. మరి వెంకటేశ్వర స్వామి బతికిచ్చినాక మళ్ళీ నువ్వు ఎందుకు గెలవకపోతే? అప్పుడు ఆయనకి ఇష్టం లేదు. ఎవరికి? వెంకటేశ్వర స్వామికి. 15 అధికారంలో లేవు, సచ్చి బతికి మొన్న అధికారంలోకి వస్తే ఏ ఊకటి వెంకటేశ్వర స్వామి. వాళ్ళు బాబునోళ్ళు అబద్ధం ఆడితే గుడి వాళ్ళది, గుడి వాళ్ళు రక్షిస్తారు, గుడి పూజాలు వాళ్ళు, వాళ్ళ వల్ల ఆదాయం వస్తుంది. నీ వాళ్ళు వస్తుందా? నీ ముఖం చూసొస్తా? ఎవరి వల్ల వస్తుంది? బ్రాహ్మణుల వల్ల వస్తుంది. దానిలో తప్పప్పులు ఉంటే మాట్లాడి సరిచేయాలి, కానీ వాళ్ళ మీద కూడా పోరాటం చేస్తాను. ఇదంతవరకు సమస్యమని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంకా మీకు యాస్ట్ వస్తున్నట్టున్నది, చాలా విషయాలు చెప్తాను నేను. ఏది ఏమైనా ఒక్క విషయాన్ని గమనించాలి, ఈ వ్యవస్థకే ఆయన క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. నందమూరి వంశానికి ఆ పార్టీ అప్పచెప్పాలి. ఆ జెండా నీది కాదు, ఆ జెండా నీది కాదు, అది ఎన్టీ రామారావు గారిది, నందమూరి కుటుంబానిది. ఆ జెండా నీది కానే కాదు, అది నందమూరి కుటుంబానిది. ముఖ్యంగా ఎవరు సొంతంగా పెట్టుకుంటే ఆ జెండా, ఇవాళ పవన్ కుమార్ది సొంత జెండా, జగన్ది సొంత జెండా, సిపిఎం పార్టీ వాళ్ళది ఒక పాలసీ. భారతదేశమంతా అధికారం ఉన్నా లేకున్నా పోరాటం చేస్తున్నారు. ఇది గమనించవలసిన అవసరం ఉందని దళితుల క్షమాపణ చెప్పి ఫస్ట్. కులాల పరంగా మాట్లాడి మమ్మల్ని అవమానపరిచినందుకు, ముఖ్యంగా నీ చెప్పుకోమని నువ్వు మాట్లాడినందుకు ఫస్ట్ దళితుల క్షమాపణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రశేఖరరావుకు అది కూడా క్షమాపణ చెప్పి. ఎందుకంటే నువ్వు తిరగాలంటే ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే తిరగనియడు ఆయన, అసలే తిరగనియడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రశేఖరరావుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు,
రేవంత్ రెడ్డి అనే ఒక పట్టేల్, రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక నీచుడు, రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక మూర్ఖుడి వల్ల మా పార్టీ పతనమైంది, చంద్రబాబు నాయుడు గారికి కుట్లుబడ్డాయి, ఆ పుణ్యం ఆయనకు దక్కుంది. అర్థం చేసుకోవాలి. 20 మంది ఎమ్మెల్యేలనట వీళ్ళు కొని ఈ గవర్నమెంట్ను పడగొట్టాలని ప్లాన్ చేయటం ఎంతవరకు సమంజసమని, అది ఎన్టీ రామారావు గారిని ఏ విధంగానైతే కూలదోసినో దాంట్లో విజయం సాధించడమని ఇవాళ ఇక్కడ కూడా విజయం సాధించామనుకుంటున్నారు. అది జరిగేది కాదని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ మీడియా అన్నదమ్ముల అందరికీ దండం. నేను పేదోని తమ్మి, నా ఆవేశం ఎన్టీఆర్ది, నా స్ఫూర్తి ఎన్టీఆర్ది, నా బతుకి ఎన్టీ రామారావు, నీతి నిజాయితీకి బతకమన్నాడు. ఒక్క మాట చెప్తున్నా, నాదెళ్ళ భాస్కరరావు కాలంలో అందరూ లక్షలు ఖర్చు పెడితే నా పేరు మీద ఆ నెల రోజుల్లో 200 రూపాయలు కూడా నా మీద ఖర్చు కాలేదు. అది చూసి ఆ అన్నగారు నన్ను ఎంతో గౌరవించి నా మ్యారేజ్ ముహూర్తం పెట్టి నా పెళ్ళికొచ్చి మరుసటి రోజు ఆ బంగారు చేతితోటి డిన్నర్ ఇచ్చినటువంటి మహనీయుడు, అదేవిధంగా నీతి గల నాయకుడు అని సందర్భం. అరే ఏమయ్యా, ఏమిటి కోసం ఈ రాజ్యం చేస్తాం? నీ కోసం, నీ కొడుకు కోసమా? ఇప్పుడైతే నీ కొడుకు ఆగుతలే లేడు. ఆయన మొత్తం దేశమంతా ఆయనకే తెలిసినట్టు. ఆయన ఈనాడు ఉన్నట్టు గమనించవలసింది ఏంటంటే, చిన్నోడాని కొన్ని విషయాలను వదిలేస్తున్నా కానీ ఇది తప్పు. కాబట్టి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేసే అర్హత లేదు. వెంటనే అందరికీ క్షమాపణ చేసి తప్పుకుంటే మంచిది కానీ అని ఎన్టీ రామారావు గారికి దండేస్తున్నావు, ఏమని దండేస్తున్నావు? చంపిన బిడ్డ నిండానే చంపినా, నీ మనసులో చంపినా. ఈ పార్టీలో ముద్దుకృష్ణంనాయుడు చచ్చిపో, ఒక్కటే మంచిది తమ్మి, ముద్దుకృష్ణంనాయ ఆయన అనిచేడు చచ్చిపోయాడు పాపం. అక్కడ నివాళులర్పించడానికి చంద్రబాబు టైం లేదు, దండేసిండి పోయాడు. మామూలు మనిషానే, అందరికి సహాయం చేసిన నీతి గల నాయకుడు ముద్దుకృష్ణంనాయుడు. అటువంటి నాయకుడికి దండేసిపోయాడు. కనీసం 10th డే దినవారం రోజున రావాలి, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకో. ఓసార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆయన రాజకీయం చూసుకుంటే తప్ప ఎవరి చరిత్ర గురించి ఆయన కనీసం గౌరవం ఇచ్చే పరిస్థితులు లేడు. ఇక మిగిలిందాలో నేను ఆ బుచ్చే చౌదరి వాడు పాపం, ఆయన కూడా ఇదేమయ్యా ఈ క్యాబినెట్ వైఎస్ఆర్దా మా తెలుగుదేశం అర్థం కాదని చెప్పిండా లేదా? 4 వైఎస్ఆర్ పార్టీలను తీసుకొచ్చి మంత్రులు చేస్తాడని ఎవడనా? ఎన్టీ రామారావు కోరుకుండా ఇటువంటి నీతి మాలిన పనిచేయమని ఈ జెండా పెట్టిండు ఆయన. ఈ జెండా మసక పారిపోతా ఉన్నది, ఈ జెండాను అవినీతిమయం నువ్వు చేస్తున్నావు, ఈ పాపం నీకు తగులుతుందని కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వెంటనే అందరికీ ప్రజలందరికీ క్షమాపణ. ఎన్టీ రామారావు గాడి వచ్చిండ తావి, నేను చూడలే, చెప్పరు ఎందుకు రాలే? ఈడ కదా ఆయన దండేయాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒళ్ళు ఒళ్ళు కింద కాళ్ళు పాపమంతా ఇట్లా వణికిస్తుంది ఆయన. అందుకని ఇడికి రాడు, వర్ధంతికి రాడు, నా జయంతికి రాడు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఎంతవరకు సమంజసమని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడి కోసం నేను కేసీఆర్ కూడా నేను చాలాసార్లు చెప్పా. ఏమడుగుదంటే నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎన్టీఆర్ వర్ధంతి కానీ జయంతి కానీ ఆయన మామూలు మనిషి కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించినోడు కాదు. ఆయన ఒక మంచి ఆలోచన, ఒక సిద్ధాంతపరమైనటువంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఆ మహనీయునికి మీరు ప్రభుత్వ పరంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయన గౌరవించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రశేఖరరావు గారికి చాలాసార్లు విజ్ఞప్తి చేసిన, మీరు రైతు బంధు పెట్టారు, చాలా సంతోషం. మీరు మంచి పేదోళ్ళ కోసం పదవులు ఇస్తున్నారు, రాజ్యాధికారం ముఖ్యం కాదు, ఏం చేసినామో ముఖ్యం, చాలా సంతోషం. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఎన్టీ రామారావు గారి ఒక స్థూపం పెట్టి ఇక్కడ తరతరాల వరకు కూడా ఉండేటట్టుగా మీరు సహకరించమని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు కూడా ఆయన శిష్యులే, మీరు కూడా మిమ్మల్ని కూడా ఆయన తయారు చేసిండు, నన్ను కూడా ఆయన తయారు చేసిండు, తుమ్మల నాగేశ్వరరావును ఆయన తయారు చేసిండు.